తెలంగాణ కాంగ్రెస్ నేతల్లో ఎదురుచూపులు తప్పడం లేదు. రేవంత్ సర్కార్ వచ్చి 8 నెలలు దాటిన పదవుల పందేరం మాత్రం ఇంకా కొలిక్కి రాలేదు. పార్లమెంట్ ఎన్నిక అనంతరం కేబినెట్ విస్తరణ, కార్పొరేషన్ చైర్మన్ల భర్తీ అంటూ గాంధీ భవన్ వర్గాల్లో జోరుగా చర్చ జరిగింది. రాష్ట పెద్దలతో పాటు ఆశావహులు వారాల తరబడి ఢిల్లీలో మకాం వేసిన అధిష్టానం ఎటూ తేల్చలేదు. కేబినెట్ విస్తరణలో 6 స్థానాలకు తీవ్ర పోటీ ఉంది. 20కి పైగా కార్పొరేషన్ చైర్మన్ పదవుల కోసం పార్టీలో పోటాపోటీ ప్రయత్నాలు చేస్తున్నారు. కొత్త పీసీసీ విషయంలోనూ పంచాయతీ కొలిక్కి రాలేదు. ఈసారి పీసీసీ బీసీకే పక్క అంటున్నాయి గాంధీభవన్ వర్గాలు. ఇదే సామాజిక సమీకరణాల దృష్ట్యా పీసీసీ చీఫ్ గా మొదటిసారి ఎస్టీకి అవకాశం కల్పిస్తారనే చర్చ కూడా జరుగుతోంది. దేశాన్ని కాంగ్రెస్ విచ్ఛిన్నం చేసిందని కేంద్ర మంత్రి బండి సంజయ్ ఆరోపించారు.